ఓయ్ హ్యాపీ బర్త్డే. సో డెమో చూశారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ముందుగానే క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి. మన టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. నేను వాడుతున్న కైన్మాస్టర్ ఆండ్రాయిడ్ 12కి, ఆండ్రాయిడ్ 13కి పనిచేయదు, ఆండ్రాయిడ్ 14 కూడా పనిచేయదు, వస్తే ఓన్లీ 11 వరకే పనిచేస్తుంది. కాబట్టి దాని అది కావాలంటే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 13కి కానీ 12కి కానీ లేటెస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకైతే లింక్ టెలిగ్రామ్లోనే పెడతాను, మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా 1x1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ రైట్, కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయడం, పైన ఇంపోర్ట్ని క్లిక్ చేయడం, ఓకే అడిగితే ఓకే చేయండి, మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారు, ప్రాజెక్ట్ సెప్టెంబర్ 17 బై మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెడితే ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫొటోస్ అనేవి నాకు ఉంటాయి, ఇవన్నీ మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకుంటేనే సో బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం మీ ఫొటోస్తో రీప్లేస్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ ఒక 2 చూపిస్తాను. ఫోటోని క్లిక్ చేయండి, పైన రీప్లేస్ని క్లిక్ చేయండి. అండ్ మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ దగ్గరికి వెళ్ళి 1x1 అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేశాను, చూడండి రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఒకటి గమనించారా, నా ఫొటోస్ నార్మల్ ఫొటోస్లా లేవు, కొంచెం కలర్ చేంజ్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా కలర్ ఎలా చేంజ్ చేసుకుంటారని స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా కలర్ చేంజ్ చేసుకోండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఫస్ట్లోనే. ఓకేనా? సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. మళ్ళీ ఎవరు ఫోటోలు అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. ఇలా కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తంతో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయండి. రీప్లేస్మెంట్ అయిపోయింది. ఓకేనా? టోటల్గా మీ ఫొటోస్ మార్చేశారు అనుకుందాం. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. దానికి మీరు ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి, ఇలా వచ్చేయండి. ఇక్కడ కిందకి వెళ్తే క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆలో పెట్టుకుంటారు కదా, అప్పుడు మీకు ఎఫెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఇన్ యానిమేషన్ అనే ఎఫెక్ట్ మీకు డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. సో ఇది ఇందులో మీరు ఎన్నో నెంబర్ పెట్టుకోవాలంటే 33 నెంబర్ పెట్టుకోవాలి. కిందకి వెళ్తే 33 ఇలా కొంచెం పెంచుకోండి, ఇంకొంచెం బాగా కనపడుతుంది ఎఫెక్ట్. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోనే, మళ్ళీ ఇన్ యానిమేషన్లోనే 14 నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొంచెం పెంచుకోండి, ఇంకా ఎఫెక్ట్ బాగా కనపడుతుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఇలా కనపడుతుంది. ఈ 2 ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టా, మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ని స్టార్టింగ్లో, అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకున్నప్పుడే కాల్ మీ డీజీ కూడా డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. అందులో 2 నెంబర్ పెట్టండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు స్వీట్ లీవ్స్ అనేది కూడా డౌన్లోడ్ అయ్యే ఉంటుంది. అందులో మీరు 14 నెంబర్ పెట్టాలి. ఇలా వచ్చేసి 14 నెంబరు పెట్టేయండి, ఇలా పెట్టేసి ఇట్లా ఉంచేయండి. ఇంకంతే, ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టేశాం. ఫస్ట్కి వెళ్ళండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ ఇవ్వండి. సో మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని నైస్ అని మన ఛానల్కి కామెంట్ పెట్టి సపోర్టర్స్గా ఉండండి. ఫస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హ్యాపీ బర్త్డే లిరికల్ వీడియోని తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్క నేను వైట్ బాక్స్ని అప్లై చేయండి. ఈ వైట్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీ ఫొటోస్ కూడా ఇలా యానిమేషన్స్తో వచ్చేస్తాయి, చూడటానికి బాగుంటుంది. హ్యాపీ బర్త్డే అని కూడా వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. పైన షేర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టండి. 15 MBPS పెట్టి సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.